నారా లోకేష్ గారికి వైసీపీ అభ్యర్థి గుడ్ న్యూస్ చెప్పారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే నారా లోకేష్ గారికి ఒక గుడ్ న్యూస్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ ఉన్న వైసీపీ అభ్యర్థి లావణ్య తను అంటే అంత ప్రచారంలో సక్సెస్ కాలేకపోతున్నారు అన్నట్టు, అంటే తనకి ముందే విషయం అర్థమైపోయింది అన్నట్టుగా ఉంది. మరి ఈ దీన్ని ఎలా చూడమంటారు? లోకేష్ గారి మీదకి పోటీగా ఒక మహిళను పెట్టారు అని చాలామంది అంటే ముందు నుంచి చూస్తున్నాం. లోకేష్ గారి మీద కానీ, బాలయ్య గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద, ఎస్పెషలీ ఈ ముగ్గురిని కూడా ఎలాగైనా ఓడించాలి అనే తాపత్రయంలో మహిళను పెడితే రేపొద్దున పొరపాటున ఏ తక్కువ తేడాలు వచ్చినా ఒక మహిళ మీద గెలిచారు, తామోతం గెలిచారు అని చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది, వాళ్ళ గౌరవం వాళ్ళకి కాపాడుకోవడానికి వీలుగా ఉంటుంది అనే ఉద్దేశంలో పెట్టినట్టుగా కనిపిస్తాం తప్ప లోకేష్ గారి ముందు లావణ్య గారిని పెట్టారు. అసలు ఈసారి ముందు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని పెట్టినా లోకేష్ గారే గెలుస్తారనే ఒక భరోసా వచ్చేసినప్పుడు రామకృష్ణారెడ్డి గారిని మరి ఎందుకో షఫుల్ అయిందో ఏంటో తెలియదు. ముందు వైసీపీకి రాజీనామా చేశారు, ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేదు అన్నారు, తర్వాత కాంగ్రెస్లోకి వెళ్తానన్నారు, ఆ తర్వాత అదే గాజువాక్ ఎమ్మెల్యే వీళ్ళందరూ రాజీనామా చేసినప్పుడు ఆయన కూడా చేశారు, సరిగ్గా సంక్రాంతి ముందు ఎప్పుడు అనుకుంటా. ఆ తర్వాత మరలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలవడం, బుజ్జగించడం, మళ్ళీ కలవడం, ఏవో రకరకాలుగా. వాళ్ళ రామకృష్ణారెడ్డి గారికి అంత ఇమేజ్ ఉంది, కేవలం అమరావతి వద్దని అనుకుంటున్నారు కాబట్టి, క్యాపిటల్గా ఇష్టం లేదనుకున్నారు కాబట్టి ఆయన గెలిచారు, లోకేష్ గారు ఓడిపోయారని చెప్పి డంకా బజాయించుకున్నారు. కానీ లోకేష్ గారు స్వల్ప తేడాతో ఓడిపోయారు. బట్ అటు లోకేష్ గారి స్పిరిట్ నిజంగా ఒక స్పీచ్లో చూస్తే నాకు ఏమనిపించింది అంటే, అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మంగళగిరి నియోజకవర్గంలో చాలా కొద్దిసార్లు ఒకటి రెండు సార్లే టీడీపీ గెలుచుకోవడం జరిగిందంట. అంతకుముందు ఎప్పుడు కూడా అంటే ఈ 40 ఏళ్ల తెలుగుదేశం సుదీర్ఘ ప్రస్థానంలో ఎప్పుడు అంటే 40 ఏళ్ళలో కనీసం 8 సార్లు అయినా ఎలక్షన్స్ వచ్చుంటాయిగా, 7-8 సార్లు. 8 సార్లు 2 సార్లు టీడీపీ గెలుచుకుంది, మిగతా 5 సార్లు కూడా వేరే వేరే పార్టీలో గెలుచుకున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆయన ఎలాగైనా గెలుచుకోవాలి, పార్టీకి ప్రధాన కార్యదర్శి కాబట్టి ఆ స్థానంలో ఉండాలి, ఒక మంత్రి పదవి హోదాలో ఉండాలనుకుంటుంటే ఏదైతే అవలేలుగా గెలుస్తారో, కొన్ని చిత్తూరు జిల్లాలో ఏదో, లేదా కుప్పం దగ్గర ఏదో, లేదా కుప్పమే పోటీ చేసి, లేదా బాబు గారు ఇంకో దగ్గర ఎక్కడ పోటీ చేసి చేసుకునేవారుగా, అలా చేయలేదే. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి తక్కువ ఓట్లు వస్తున్నాయో అక్కడ పార్టీని బలోపేతం చేయాలి, అక్కడ ఓట్లు మళ్ళీ గ్యాదర్ చేసి పార్టీని స్టాండర్డ్ చేయాలి ఉద్దేశంతోనే అక్కడ పోటీ చేశారని చెప్పారు. అంతవరకు ఈ విషయాన్ని ఎవరు సరిగ్గా పబ్లిసిటీ కూడా చేసుకోలేకపోయారు, టీడీపీ వాళ్ళు కూడా. లోకేష్ గారు చెప్పిన తర్వాత ఓ కరెక్టే కావాలా, ఈ యాంగిల్లో కూడా ఎందుకు చాలా మంది టీడీపీ సీనియర్ నాయకులు అనలైజ్ చేయలేకపోయారని కూడా అనిపించింది. సో ఇప్పుడు ఆయన ఎలాగైనా ఓడించాలి, అటు పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడించాలి. అది కూడా ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు, గెలిస్తే ఏముంది, మేము మామూలుగా సింపుల్గా ఉండే ఏ ఫాలోయింగ్ పెద్దగా నేము ఫేమ్ లేని మహిళల్ని మీద పెట్టాము, వాళ్ళ మీద కూడా మీరు స్వల్ప మెజార్టీతోనే గెలిచారు, మీ గెలుపు పెద్ద గెలిపేంటి అని చెప్పేందుకు వీలుగానే ఇప్పుడు వీళ్ళని పెట్టారన్నట్టు కూడా చాలామంది కూటమిలో ఉండే శ్రేణులు మాట్లాడుకునే వాదం ఇది. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వంగ గీతాన్ని పెట్టారు, ఇక్కడ ఈయన మీద కూడా లావణ్య మురుగుడు లావణ్య ఆవిడ పెట్టారు. సో ఆవిడ చూస్తే పెద్దగా ప్రచారంలో ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, గడప గడపకి వెళ్తున్నాడు, ప్రతిసారి అక్కడే మకాం వేసుకుంటాడు, ప్రతిసారి వాళ్ళతోనే మాట్లాడడం. అసలు రాష్ట్రం అంతా కూడా తిరిగాడు, తర్వాత యువగలం పేరుతో తిరిగాడు, తర్వాత ఆయన ఎక్కడెక్కడైతే బాబు గారు అరెస్ట్ అయిపోయి ఇబ్బంది అయిందో ఆ తర్వాత వాళ్ళ శ్రేణులందరినీ ఉత్తేజపరచడానికి వాళ్ళు వెళ్ళి కలిశాడు ఆయన. ఒకవైపు బాబు గారు బెయిల్కి సంబంధించి ఢిల్లీలో అన్ని లాబింగ్లు మంత్రాలు చేస్తూనే మళ్ళీ ఇక్కడ రాష్ట్రానికి వచ్చి శ్రేణులను కలవడం, ప్రతి కూడా ఎక్కడ ఏ నియోజకవర్గం నుంచి అయితే ఆయన పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాడో ఆ నియోజకవర్గంలో నెంబర్ 2 అనే వాళ్ళు ఎవరున్నారు ఏంటి అని సర్వే చేసి ముందుగానే సర్వే చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ శ్రేణులు వాళ్ళు పిలిపించుకొని మాట్లాడి వాళ్ళ సాధక బాధలు తెలుసుకొని అట్లాంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఆయన. సో ఎంత ఫాలోయింగ్ ఎంత ఇది చేసినప్పుడు గెలుపు సులువు అయిపోతుంది కదా. బట్ ఈ వైసీపీ వాళ్ళు ఎందుకు అట్లా బలమైన వ్యక్తిని వాళ్ళకి పోటీగా ఎందుకు పెట్టలేకపోతున్నారు? లోకేష్ అంటే పప్పు గిప్పు అని చెప్పి ఏవో ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆయన మీద ఒక పోటీగా మంచి సరైన నాయకుడే పెట్టొచ్చుగా, ఎందుకు పెట్టలేదంటారు? ఎందుకు పెట్టడం లేదు, దొరకట్లేదు కదా అభ్యర్థులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యర్థులు దొరకట్లేదు, పార్టీ ఫిరాయింపులు కింద వెళ్ళిపోతున్నారు. అది ఒకటి పెడితే, ఒకవేళ పెట్టినా బలమైన అభ్యర్థి పెట్టినప్పుడు కూడా ఓడిపోతే ఇంకాస్త అవమానం కదా. అలా కాకుండా మామూలుగా పెట్టి
అయినా మేము జస్ట్ పెట్టాము, మాది మీద కూడా పెద్ద మెజార్టీ ఏం లేదు కదా, జస్ట్ మామూలుగా ఒక మహిళను పెట్టినా మీరు గెలవలేకపోయారు అన్నట్టుగా మాట్లాడచ్చు కదా రేపు పొద్దున్న. సో సెల్ఫ్ డిఫెన్స్ అనమాట. సో అందుకు ఇలా పెట్టి చేశారన్నట్టు కూడా వాళ్ళు నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ లోకేష్ గారు ఎలక్షన్స్ లేనప్పుడు కూడా, ఎలక్షన్ కోడ్ అమల్లో, ఐ మీన్ కోడ్ అమల్లో లేనప్పుడు కూడా, ఇంకా డిక్లేర్ చేయలేదన్నప్పుడు కూడా ఆయన తిరిగాడు, యోగాలను పెట్టాడు, సభలు పెట్టారు, అన్ని అనౌన్స్ చేశారు, వైజాగ్ లో పెద్ద భారీ సభ నిర్వహించారు, ఎక్కడి నుంచి ఆగిపోయిందో యోగాలు మళ్ళీ అక్కడ నుంచే స్టార్ట్ చేసుకోవడం పూర్తి చేసుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరెవరు ఏంటి, అక్కడ ఏ సామాజిక వర్గం ఉంది, ఆ సామాజిక వర్గం సంబంధించిన అవసరాలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అని ప్రతిదీ ఒక నోట్స్ లా ప్రిపేర్ చేసుకున్నారు. మామూలుగా ఒక రచ్చబండలాగా మామూలు కూర్చున్నా కూడా ఒక చెట్టు దగ్గర కూర్చుని శామి అనేసి కూర్చోబెట్టి అందరిని పిలిపిస్తే ఏంటి అని వెంటనే తీసి నోట్ చేసుకుంటున్నాడు ఆయన. ఓకే, ఇక్కడ ఈ నియోజకవర్గం సంబంధించి ఇక్కడ ఈ నాయకులు ఉన్నారు, ఈ సామాజిక వర్గం ఉంది, వీళ్ళు ఈ విధమైన కోరికల్లో ఉన్నారు, వీళ్ళకి ఇవి కావాలను అనుకుంటున్నారు, మినిమం మౌలిక సదుపాయాలు ఇవి లేవని అనుకుంటున్నారు, అవి నోట్ చేసుకుంటున్నాడు ఆయన. ఒకవైపు రెడ్ డైరీ నోట్ చేస్తున్నాడు, ఎట్లాగా ఎవరెవరు ఏ అధికారులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, ఏ అధికారులు ప్రత్యేకమైన ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు, ఏ అధికారులు విచక్షణ రహితంగా వాళ్ళకి అధికార పక్షం వాళ్ళకే ఫేవర్గా ఉంటూ వీళ్ళకి అన్యాయంగా గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు, అటువంటి నోట్ చేస్తూ మంచిది కూడా ఎలా ఏం చేయాలి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవేవి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అనేవి కూడా నోట్ చేసుకుంటాను. అది కదా ఇప్పుడు ఎలాగైనా అవునా, ఓకేనమ్మా చూద్దాం, చూద్దాం అంటే ఇంకా అంతే చూద్దామే, అలా కాక పట్టలేదు రండి కూర్చోండి ఏంటి అవన్నీ నోట్ చేసుకొని ఓకే ఇది చేస్తే ఏమవుతుంది, ఒక మరి అలాంటప్పుడు మిగతా వాళ్ళకి ఏంటి సమస్య. ఒకసారి నేను చూశాను అది, అంటే ఒక పర్టికులర్ నియోజకవర్గంలో ఒక పెద్ద ఆయన పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఆయన సాధకవాదం చెప్తున్నారు, అయ్యా బాబు ఇలాగా ఇలాగా అందని చెప్తుంటే మరి మీ సామాజిక వర్గం ఇలా చేసాం అనుకోండి, మరి ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళకి మళ్ళీ ప్రశ్న ఎదురవుతుంది కదా, దీనికి ఏం చేద్దాం అంటే మరి చూడండి బాబు ఇద్దరికి మాకు కలిపి మాట్లాడి పెట్టండి, ఏదో చెయ్యండి బాబు అంటే అలాగే అది నోట్ చేసుకుంటాను, మీరు ఇది మళ్ళీ గుర్తు పెట్టుకోండి, మళ్ళీ గవ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఒకసారి మీ స్థానిక ఎమ్మెల్యే ద్వారా మనం ఈసారి మాట్లాడదు చేద్దాం, మీరు వచ్చి కలవాల్సి ఉంటుంది అని కూడా చెప్తున్నాడు. అట్లా అంత ఓపిక్ గా డీటెయిల్ గా నువ్వు ఎవరు తర్వాత అవుతుందో లేదో విషయం పక్కన పెడితే ముందు అంత ఓపిక్ గా వినడం అనేది ప్రజలకు కావాల్సింది అదే కదా. అబ్బా చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళావమ్మా ముందు ఏంటి నీ ఏజ్ ఎంత 60 ఏళ్ళ 60 వయసు ఎంత ఎలాగ వస్తాయి ఇవాడు అనేసాడు అనుకోండి, ఏ డాక్టర్ సరిగ్గా చూడట్లేదురా, ఆ నిజంగా కరెక్ట్ టాబ్లెట్స్ ఇచ్చినా కూడా డయాగ్నోసిస్ చేసినా కూడా అలా కాకుండా ఏంటి చెప్పండి ఎక్కడ ప్రాబ్లం, ఓకే ఏం నిద్ర పడుతుందా, ఏంటి మాత్రలు ఏం వాడుతున్నారా, ఎట్లా డీటెయిల్ అడిగితే అబ్బా అక్కడే సగం రోగికి సగం జబ్బు తగ్గిపోతుంది. అది కదా కావాల్సింది ఏ మనిషికైనా, హ్యుమానిటీ లెవెల్స్ మెయిన్, ఏ వృత్తికైనా. అందులో రాజకీయానికి మరీ ఎక్కువ కావాలి, ఓపిక ఎక్కువ కావాలి. నిజంగా వెర్షన్ ఏదైతే ఉందో తనకు తానుగా ఆయన ఎంత మార్చుకున్నాడు అనేది స్వయంగా రామ్ గోపాల్ వర్మే చెప్పారు కదా. నిజంగా నేను అన్న డైలాగ్కో లేకపోతే ట్రోల్ చేసిన ఇంపాక్ట్కో తనకు చాలా మేకోవర్ అయ్యారు, చాలా చేంజ్ అయ్యారు లోకేష్ అని కూడా చెప్పాడు ఆయన. అలాగే ఎవరు చేంజ్ అవుతారు, బాడీ లాంగ్వేజ్ నుంచి, ఫేస్ కట్ నుంచి, మాట్లాడే విధానం నుంచి, ప్రతిదీ కూడా. అలాగ లేకపోతే ఇంత లోకేష్ బాబు అంటారు కదా, ఎప్పటికి వచ్చేసింది ఇది అంతకెళ్తే పని అవుతురా అని అనేవాళ్ళు కదా, అలాగ అనట్లేదు కదా. బాబు గారిని కలవాలన్నా కూడా ముందు ఈయన కలవడానికి ప్రయత్నిస్తున్నారు, ఈయన కొద్దిగా చెప్పి రికమెండ్ చేస్తే పని అవుతుంది కదా అని ఉద్దేశం. మరి ఎట్లా అది ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా వచ్చాయంటారు, మౌలు చేసుకోవడము, చూసి నేర్చుకోవడము, ఫాలో మంచి విషయం చూసి ఫాలో అవ్వడము చేయాలి. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి గెలుపు ఖాయమనే అందరి అభిప్రాయం అవుతుంది, అక్కడ స్థానికులు కూడా అదే చెప్తున్నారు. పైగా క్యాపిటల్ ఎప్పుడైతే అక్కడ నుంచి తప్పించారో చాలా మంది రగిలిపోతున్నారు, సో అది వన్ సైడ్ అయిపోతుందని నా అభిప్రాయం. రైట్ సార్.